దూకుడు పెంచిన వైసీపీ విపక్షాలు అసలు ఊహించనిదే ఏపీలో అధికార వైసీపీ ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది ముఖ్యంగా విపక్ష టీడీపీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎన్నికల రాజకీయాలకు పదును పెడుతోంది టీడీపీలో పట్టాభి వంటి నేతను ఆయన చేసిన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని వైసీపీ చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఉంటే తలపండిన రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యపోతున్నారు దీనికి గల కారణాలపై అన్వేషణ ప్రారంభించారు అయితే తాజాగా సీఎం జగన్ కేబినెట్ భేటీలో మంత్రులకు ఇచ్చిన సంకేతమే వైసీపీ దూకుడు వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఏపీలో వైసీపీ ప్రస్థానం మొదలై పుష్కరం కావస్తోంది ఒకప్పుడు సానుభూతి రాజకీయాలనే నమ్ముకున్న వైసీపీ ఇప్పుడు దూకుడు రాజకీయాలకు తెరదీస్తోంది ముఖ్యంగా అధికార పీఠం చేతిలో ఉండడంతో ఈ రాజకీయాలని సమర్థంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తోంది ఇందులో పోలీస్ యంత్రాంగం ఇతర అధికారులు కూడా ఆటోమేటిక్గా భాగస్వాములైపోతున్నారు దీంతో రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ కేంద్రంగా మారిపోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ వేసే ప్రతి అడుగు చర్చనీయాంశమయ్యే పరిస్థితి అది చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ వెళ్లడం కావచ్చు టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడులు కావచ్చు పట్టాభి అరెస్ట్ కావచ్చు వైసీపీ మార్క్ మాత్రం కనిపిస్తోంది వైసీపీ దూకుడు రాజకీయాల వెనుక టీడీపీ నుంచి ఈ రెండేళ్లలో ఎదురైన ప్రతిఘటనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించిన వైసీపీకి అనతి కాలంలోనే టీడీపీ బలం తెలిసొచ్చింది ముఖ్యంగా సొంత కుల మీడియా సాయంతో టిడిపి చెలరేగిపోతున్న తీరు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా చేతిలో లేకపోయినా చంద్రబాబు ఆడుతున్న రాజకీయ క్రీడ దాదాపు నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేల చేతిలో ఉన్న అధికార పార్టీ వైసీపీని తీవ్రంగా ఇరుకునబెడుతోంది దీంతో వైసీపీ ఇప్పుడు తప్పనిసరిగా గేరు మార్చాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఏపీలో రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారం కైవసం చేసుకుని భారీ ఎత్తున అప్పులు చేసి మరీ సంక్షేమ అజెండాను పట్టాలు తప్పకుండా అమలు చేస్తున్న వైఎస్ జగన్కు టీడీపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఇవన్నీ చిన్న విషయాలుగా మారిపోతున్నాయి ఎవరేమనుకున్నా జగన్కు ఇప్పుడు టీడీపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన ఖచ్చితంగా కలవరబెడుతోంది దీంతో పరిస్థితిని గ్రహించిన జగన్ బీజేపీ టీడీపీ జనసేన ఇలా ఏ విపక్ష పార్టీని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది వాస్తవానికి విపక్షాలన్నింటికీ కలిపి ప్రస్తుతం ఉన్న వాస్తవ ఎమ్మెల్యేల బలం ఇరవైకు కూడా మించట్లేదు అయినా నూట యాభై ఆరు మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జగన్ వీరిని ఎదుర్కొనేందుకు శ్రమించాల్సి వస్తోంది రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్ల కాలానికి తమకు అధికారం అప్పగించినా రెండేళ్లలోనే మారిపోయిన పరిస్థితిని జగన్ త్వరగానే గ్రహించారు దీంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని ఎప్పటికప్పుడు కేబినెట్ భేటీల్లోనే మంత్రులకు సూచిస్తున్నారు తాజాగా జరిగిన రెండు కేబినెట్ భేటీలే ఇందుకు నిదర్శనం ఓ కేబినెట్ భేటీలో బీజేపీ విమర్శలకు మంత్రులు ధీటుగా సమాధానం చెప్పాలని బీజేపీని కూడా ఇతర విపక్షాలలాగే చూడాలని సూచించిన జగన్ మరో కేబినెట్ భేటీలో వచ్చే ఏడాది నుంచి జనాల్లోకి వెళ్లి విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు దీంతో మంత్రులు వెంటనే రంగంలోకి దిగిపోయారు జగన్ ఇలా కేబినెట్ భేటీలో చెప్పారో లేదో అలా వైసీపీ నేతలు గేరు మార్చడం మొదలుపెట్టేశారు అసలే అధికార పార్టీగా ఉన్న అనుకూలతలు పోలీసు బలం అంగబలం అర్ధబలం ఇలా అన్నింటినీ రంగరించి విపక్షాన్ని కకావికలం చేసే పని ప్రారంభించేశారు అయన్న పాత్రుడు విమర్శలకు స్పందించి చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వెళ్లడం తాజాగా పట్టాభివ్యాఖ్యలకు టీడీపీ కార్యాలయాన్నింటిపైన ఒకేసారి దాడులకు దిగడం ఇందులో భాగమేనని చెబుతున్నారు దీంతో మారిన పరిస్థితుల్లో టీడీపీపై వైసీపీ నేతల దూకుడు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో విపక్ష టీడీపీని ఓవైపు కేసులు మరోవైపు దాడులతో భయభ్రాంతులు చేయడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతోంది ఇప్పటికే అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు ఏం మాట్లాడినా నిరసనలు చేపట్టినా పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టేస్తున్నారు అదే సమయంలో తాజాగా టీడీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు నేరుగా భౌతిక దాడులకు దిగుతున్నాయి గతంలో చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ వెళ్ళినప్పుడు విమర్శలు రావడంతో ఈసారి శ్రేణుల్ని రంగంలోకి దించారు మీరు దాడులు చేయండి మేము చూసుకుంటాం అనేలా వైసీపీ శ్రేణుల్ని ప్రభుత్వం పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఏపీ ప్రజలకు అలవాటు లేని ఈ దూకుడు రాజకీయం వర్కౌట్ అవుతుందా లేదా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది